గిరిజన మహిళపై దాడి ఘటనపై నేడు మెదక్ టౌన్ లోని రామదాస్ చౌరస్తా వద్ద బీజేపీ నాయకులు నిరసనలు వ్యక్తం చేశారు. ఈ విషయంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నడిబొడ్డున ఒక గిరిజన యువతిని కొంతమంది 130 మంది రాజకీయ నాయకులు సినీ రంగ ప్రముఖులు వ్యాపారవేత్తలు విద్యార్థి సంఘాల నాయకులు అందరూ కలిసి గత 9 సంవత్సరాల నుంచి యువతిపై లైంగిక వేధింపులు చేశారని మానసిక వేధింపులకు గురిచేస్తూ అత్యాచారానికి పాల్పడ్డారన్నారు. అత్యాచారం చేయడమే కాక యువతిని ఫోటోలు తీసి సాంఘిక మాధ్యమాలలో ప్రసారం చేస్తూ భయభ్రాంతులకు ఆ మహిళను గురిచేశారని ప్రభుత్వానికి మహిళల భద్రత కరవైందన్నారు. బంగారు తెలంగాణలో దళితులపై గిరిజనులపై అత్యాచారాలు ఆగటం లేదన్నారు. గిరిజన యువతిపై జరిగిన అత్యాచారం ఘటన కేంద్ర దర్యాప్తు సంస్థ ద్వారా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు నల్లహల విజయ్, గిరిజన మోర్చా అధ్యక్షురాలు ప్రియా నాయక్ తదితరులు పాల్గొన్నారు. బంగారు తెలంగాణ సాధించుకున్న తెలంగాణలో మరి మహిళలపై దళితులపై గిరిజనులపై మరి అత్యాచారాలు చేస్తుంటే ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా కూర్చోవడం చాలా బాధాకరం. మరి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గారి యొక్క పిఏ సంతోష్రావు ఉండడమే మరి ఈ ఎఫ్ఐఆర్ను నమోదు చేయకపోవడానికి ఆలస్యం చేయడానికి కారణమా అని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ నుండి మేము ప్రశ్నిస్తున్నాం. మరి అంతకుడు ఎవరైనా సరే, నిందితులు ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే, రాజకీయ నాయకులైనా సరే, విలేకరులైనా సరే, ఎస్ఎఫ్ఐ నేతలైనా సరే, మరి టీవీ యాంకర్లైనా సరే, ఎవరైనా కానీ మరి న్యాయం తరఫున భారతీయ జనతా పార్టీ ఉంటుంది. మరి ఆ గిరిజన మహిళకు ఏదైతే అన్యాయం జరిగిందో వెంటనే ఆ 139 మందిపై మరి అట్రాసిటీ కేసు విధించి వాళ్ళను వెంటనే జైలుకు పంపాల్సినటువంటి ఆవశ్యకత మరి తెలంగాణ రాష్ట్రం ఈ కేసీఆర్ ప్రభుత్వంపై ఉందని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా పక్షాన మేము తెలియజేస్తున్నాం. మరి వెంటనే ఈ 139 మందిని నాన్ బెయిలబుల్ అరెస్ట్ చేసి మరి వారిపై చట్టరీత్యా చర్య తీసుకోవాలి. లేని పక్షంలో మరి భారతీయ జనతా పార్టీ మరి మండల కేంద్రాల నుంచి కూడా మరి ఒక ఉద్యమము తీసుకొస్తామని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. మరి ఇక్కడైనా కళ్ళు తెరవాలి, ఈ ప్రభుత్వం మొండి వైఖరి మానుకోవాలి. గిరిజనులపై దళితులపై దాడులు ఏవైతే చేస్తున్నాయో మరొకసారి ఇటువంటి దాడులు చేయకుండా వెంటనే స్పందించాలని చెప్పేసి నేను భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాను. భారత్.